లేదన్నా బ్లాక్ ఫ్లవర్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. నేను వీడియోలో చెప్పాను కదా, మేము బయటికి వెళ్తున్నాము షాపింగ్ అని చెప్పి. నేనేం తీసుకున్నాను, ఏం షాపింగ్ చేశాను, అసలు అది కాకుండా నేను మీకు కూడా కొన్ని అయితే డిజైన్స్ అవి చూపిస్తున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ ఇది తిరుపతిలోనే. ఎందుకు డీటెయిల్గా ముందే చెప్తానంటే, మొన్న ఒక వీడియో చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి వ్యూస్, 3 lakhs. చాలా చీపెస్ట్ అదే సారీస్ నేను తీసుకున్నాను కదా, దాంట్లో మీరు ముందే చెప్తే మాకు డీటెయిల్స్ తెలిసిపోతాయి కదా, మేము చూడం కదా అనేసి అన్నారు. తిరుపతిలో ఉన్న వాళ్ళకి కానీ, ఎప్పుడైనా తిరుపతి విజిట్ చేసిన వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి అంటే బ్రాండెడ్ కుర్తీస్, డ్రెస్సెస్, మెటీరియల్స్ తీసుకోవాలనుకుంటే బాగా యూజ్ అవుతుంది. తిరుపతిలో స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. స్ట్రీట్ షాపింగ్ అయితే నేను ఏమీ ఇంకా ఈరోజు అయితే చూపించలేదు, కానీ ఓన్లీ షాపింగ్కి మేము వెళ్ళిన పని మీద వెళ్తే నేను వీడియో తీశాను. నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి, ఇది గాంధీ రోడ్ ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కదా, టీకే స్ట్రీట్ ఏదో అంటారు అనుకుంటా, నాకు కంప్లీట్గా అంత తెలియదండి. మేము ఉండేది 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి ఒకవేళ మిస్టేక్ ఏమైనా అడ్రస్ చెప్పేస్తే కనుక ఇగ్నోర్ చేయండి. నేను ఫుల్ అడ్రస్ వాళ్ళది కార్డ్ అయితే పెడతాను, విజిటింగ్ కార్డ్ చూసుకోండి. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగుంటాయో ఆ బ్యాంగిల్స్. ఇదంతా బ్యాంగిల్స్, జ్యువెలరీ చాలా ఉంటాయి. ఎప్పుడైనా వెళ్తే నాకు టైం కుదిరినప్పుడు అది కూడా షేర్ చేస్తాను. ఇక్కడ ఈ స్ట్రీట్లో రాధికా ఫ్యాషన్స్ అని ఒక షాప్ ఉంటుంది, మేము ఎప్పుడు ఇక్కడే ఉంటామన్నమాట, మాకు బాగా తెలుసు. మా వారికి ఫ్రెండ్ కూడా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. ఇక్కడ రాజస్థానీ కుర్తీస్ అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా, అసలు డ్రెస్ మెటీరియల్స్ రాజస్థాన్ వాళ్ళు చాలా బాగుంటాయి. కాటన్ కానీ ఇంకా అన్ని మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయన్నమాట మనకి రీజనబుల్ ప్రైస్లో. రెగ్యులర్ వేరు, పార్టీ వేరు, ఫ్యాన్సీ మొత్తం అన్నీ. మెయిన్ అయితే మెయిన్ దుప్పటాస్ కోసము ఒక దుప్పటా, నెక్స్ట్ లెగిన్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను. కానీ నేను కూడా కుర్తీస్ అదే ఒక సెట్స్ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను అన్నమాట. ఇక్కడ కాస్ట్ ఇవన్నీ కూడా మీకు షేర్ చేద్దాము, మీకు కూడా యూజ్ అవుతుంది, నెక్స్ట్ ఆ ప్యాటర్న్ తీసుకోవడానికి కూడా ఉంటుందని. ఇక్కడ నేను కుర్తీస్ అయితే తీసుకెళ్ళాను కదా, వాటిలో లెగిన్స్ కావాలని అడిగితే ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. మామూలుగా లెగిన్ని డైరెక్ట్ మ్యాచ్ చేసి చూస్తారు, కానీ ఇక్కడ మనకి షీట్లా ఉంది, కలర్స్ దాన్ని చూసి దాన్ని బట్టి నంబర్ వైజ్ కరెక్ట్గా ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే లెగిన్ ఇంకా అసలు డౌట్ లేకుండా మనకి పెయిర్ అవుతుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే షాపింగ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నాకైనా ఓపిక ఉండదు, కానీ ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలు ఇంకా నేను చూడలేను అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ తనైతే ఓపిక్గా ఇది తీసుకో అది తీసుకో ఎలా చూడాలి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని అంటారు. ఇదనే క్లాత్ షాపింగ్ కాదు, ఏ షాపింగ్ చేసినా ఆయనకు మాత్రం చాలా ఓపిక. ఇక్కడైతే లెగిన్స్కి కలర్స్ ఉన్నాయి కదా, నాకు నిజంగా తెలియదు ఇది ఇంత షీట్లా తెచ్చారు. ఒక్క కలర్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో కరెక్ట్ మ్యాచింగ్ దొరకాలంటే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను ఒక్కొక్కటి డ్రెస్సెస్ అయితే చూపిస్తాను, లాస్ట్లో మనకి మంచి అంటే బ్రాండెడ్ వేర్ కూడా చూపిస్తాను. కాస్ట్ కూడా అక్కడ చూపిస్తున్నాను, స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ చూపించింది అయితే ఆర్గంజా మిక్స్ లాగా ఉంది అన్నమాట. నెక్స్ట్ ఇదైతే చాలా బాగుంది, క్లాత్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, కాటన్లోనే చాలా సాఫ్ట్, కానీ లోపల మనకి లైనింగ్ వచ్చేసి కొంచెం సిల్క్ మిక్స్ వచ్చేసింది. సిల్క్ అనేసరికి ఏమవుతుందంటే డ్రెస్ చాలా బాగుంటుంది, కానీ కొంచెం చెమట పట్టేసరికి ఆ చెమట వాసన మనకే తెలిసిపోద్ది, చాలా విసుగు అనిపించేస్తుంది. నేను అందుకే అసలు సిల్క్ డ్రెస్లు వేసుకోవడానికి మెయిన్ అదే, పైన జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నా లేదంటే రయాన్ ఉన్నా మనకి లోపల మాత్రం కాటన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, అలా అయితేనే ఈ డ్రెస్ అయినా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ కూడా చాలా బాగుంది, ఇదైతే మాత్రం ప్యూర్ కాటన్. ఎక్కువ ఇప్పుడు ఆలియా కట్టు ఇవే కదా ట్రెండ్ అవుతున్నాయి, నైరా కట్ ఆలియా కట్. నైరా కట్ అయితే నాకు బాగా నచ్చుతుంది, ఆలియా కట్ ఎందుకో నాకు అది సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఆలియా కట్ ఏమీ తీసుకోలేదు. ఇక్కడ పింక్ డ్రెస్ చూపిస్తున్నాను కదా, ఇది రేయాన్ క్లాత్, 1160. మనకి దీంట్లో వీళ్ళు మాకైతే ఇంకా కొంచెం తగ్గిస్తారు, ఇక్కడ ఉన్న ప్రైజెస్కి 10% 15% కూడా తగ్గిస్తారు బార్గెయిన్ చేస్తే. మమ్మల్గా లాగా అడుగుతాం కాబట్టి వాళ్ళు తగ్గిస్తారు, మాకైతే చాలా బాగా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ అయితే. నేను ఒకసారి తీసుకుంటాను 4-5 dresses అలా, నేను నా దగ్గర ఉన్న కుర్తీస్, నెక్స్ట్ నేను కాటన్ డ్రెస్సులు అవి వేసుకుంటాను కదా, అవన్నీ వీళ్ళ దగ్గర తీసుకున్నవే. స్టిచ్చింగ్ కూడా కావాలంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది చూడండి, ఈ టాపు నా మనకి కాలర్ నెక్ వచ్చి కింద ప్రిల్ వస్తుంది కదా, ఆ టైప్ వచ్చింది. కొంచెం కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి డిజైనర్ వేరు క్లాత్ లాగా అదే టాప్ లాగా వచ్చింది.
లెగిన్ పేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇంచుమించు 900, 800, 1000 లోపు అలా ఉన్నవే. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదేంటంటే మనకి ఆన్లైన్లో తీసుకుంటే ఇంకా ఆన్లైన్లో ఏంటంటే ఆన్లైన్లో కూడా చాలా బాగుంటాయి, కాకపోతే క్లాత్ మనకు వచ్చే వరకు ఇలా ఉంటుందా అనేది మనకి తెలియదు. ఇక్కడ మనకి ఆఫ్లైన్ షాపింగ్ అనేసరికి ఏదైనా పట్టుకుని చూస్తాం కాబట్టి ఆ క్లాత్ ఏంటి అవన్నీ మనకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా మెటీరియల్లే, డ్రెస్ మెటీరియల్లో రాజస్థానీ మెటీరియల్స్ చాలా ఉన్నాయి. నేను ఇంకా కొన్నే చూపిస్తున్నాను, అక్కడ డిస్ప్లే చేసినవే. ఇది 2360 రూపీస్ అంట. ఏవో కాటన్ పేర్లు చెప్పారు, నాకైతే గుర్తులేదు. ఇది చూడండి, ఇది 2000 అంట. ఈ పక్కన గ్రీన్ ఉంది కదా, పింక్ పక్కన, అదైతే చాలా బాగుంది. కట్వర్క్ వచ్చి మంచి ఒక అదేదో మెటీరియల్ అని చెప్పారు, అది చాలా బాగుందన్నమాట, మంచి షైనీ మెటీరియల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్గా ఉంది ఈ బ్లాక్. ఇంకా వెస్ట్రన్కి సంబంధించిన టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదిగో చూడండి, ఇది కూడా చాలా బాగుంది. కానీ ఏంటంటే ఈ ఆలియా కట్ నాకు అంత బాగుండదు, నాకు నచ్చదు, వేసుకోవడం ఇష్టం ఉండదు అని చెప్పి నేను ఇది తీసుకోలేదు. కానీ ఇవైతే కంప్లీట్ ప్యూర్ కాటన్. ఇవన్నీ నేను చూపించినవి ఇప్పుడు అన్నీ కూడా. ఒక్కొక్క దానికి ఫ్యాంట్స్ వచ్చాయి, ఇంకొక దానికి అయితే అసలు ఫ్యాంట్ రాలేదు, ఓన్లీ కుర్తీయే. ఇంకా తర్వాత చూపించేవన్నీ త్రీ పీస్ సెట్ అయితే చూపించారు, అవి కూడా నేను ఎప్పుడో చూపిస్తాను. ఇవన్నీ నైరా కట్ డ్రెస్సెస్, 3 పీస్ సెట్స్. నా దగ్గర సేమ్ ఇదే మోడల్లో అంటే డిజైన్ వేరు కలర్ వేరు ఉన్నాయి. అవి నేను పిక్స్ వీలైతే షేర్ చేస్తాను. 2 తీసుకున్నాను వీళ్ళ దగ్గర. ఇది 1460. ఇంకా దీంట్లో చాలా రకాలు అంటే వేరే వేరే ప్యాటర్న్స్ కలర్స్ అలా ఉన్నాయి. దీంట్లోనే ఆలియా కట్ వచ్చాయి, నైరా కట్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర ఇలా వస్తుంది కదా, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంచుమించు ఓకే కాస్ట్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇదైతే నా దగ్గర సేమ్ పీస్ ఉంది. ఇవి మనకి వేర్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట. కుర్తా మనకి ప్యాంటు కూడా ఎలా వస్తుందంటే కొంచెం పైకి నీ పైకి వస్తుంది, కానీ చాలా బాగుంటుంది చున్నీ. కానీ మనకి ఎక్కడికైనా మెయిన్ ట్రావెలింగ్కి వాళ్ళకి అలాంటి టైంలో పిల్లలతో ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి తెలుస్తుంది, నాకు తెలుసు. రేయాన్ క్లాత్ వస్తుంది ఇవన్నీ కుర్తీలు, 3 పీస్ కాబట్టి ఇంకా మళ్ళీ మనం వేరే ఏమి కొనుక్కోకర్లేదు. దీంట్లోనే చూశాను నేను మనకి ఏంటంటే రెగ్యులర్గా బాగుంటాయని. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఈ క్లాత్స్ అన్నీ ఇంకా డిఫరెంట్ అన్నమాట, రకరకాల క్లాత్స్ ప్యాటర్న్స్ అన్నీ చూపించారు ఆయన. దీంట్లో దుపట్టా మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నుంచి చూపించిన డ్రెస్సులు అన్నీ కూడా మనకి 1500 నుంచి 3000 వరకు ఉన్నాయి. చికెన్ కారీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆన్లైన్లో తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్లో సేల్ చేయరు, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే. డిజైనర్ దుపట్టాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేనైతే ఎక్కువ వీళ్ళ దగ్గర తీసుకుంటాను. తిరుపతి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే మీరు కూడా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి. ఇది చూడండి, దుపట్టా 2.5 మీటర్స్ వచ్చింది. ఇంకా లెనిన్ క్లాత్ ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్. ఇదంతా కూడా మనకి ఎక్కడైనా పార్టీస్కి కానీ లేదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వీటికి ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. దుపటాస్ కూడా లెందీ దుపటాస్ వచ్చాయి క్లాత్ మెటీరియల్ విషయానికి వస్తే. ఇది కూడా చూడండి, ఇక్కడ చాలా బాగుంది. ఇది లెనిన్ క్లాత్ టైప్లో ఉంటుంది కదా, ఆ టైప్లో ఉన్నట్టుంది, కానీ ప్యూర్ కాటన్ అన్నమాట. దుపటా కూడా 2.5 మీటర్లు వచ్చిందంటే చాలా పెద్ద దుపటా. మామూలుగా తీసుకునేది ఒక టాప్ 2 టాప్స్ లేదంటే 2 డ్రెస్లు 3 డ్రెస్లు అలా తీసుకున్నా, కానీ అన్నీ చూడాలంటే నాకు బాధ అనిపిస్తుంది. మరి మీరు కూడా అలా అనుకుంటారో లేదో కామెంట్ చేయండి. చాలామంది ఎక్కువ అంటే రకరకాల డ్రెస్సెస్ అవి ఇవి ఇది చూపించండి అది చూపించండి అనేసి తీసేసి అలా వేసేస్తారు కదా, పాపం మళ్ళీ వాళ్ళు అవన్నీ సర్దుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కొంతమందికి అలా అనిపిస్తుంది, నాకైతే ఏంటో తెలీదు. నాకు ఇది అవసరం, నాకు ఈ కలర్ కావాలి, ఈ ప్యాటర్న్ కావాలి, ఇది కావాలి అంతే. ఆ మోడల్ కావాలి కాబట్టి ఇంక వేరే ఎందుకు చూడడం అని నాకు కావాల్సింది మాత్రమే నేను తీయించుకుని చూస్తానమాట. ఇక్కడ అయితే ఆ షాప్ ఆయన మాకు బాగా తెలుసు కాబట్టి ఆయన వద్దన్నా కానీ ఇంకా ఇది చూడండి అది చూడండి అని చెప్పి ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇంకా వేస్తున్నారు, ఇంకెప్పుడు అలాగే చూపిస్తారు కదా అని నేను ఈసారి వీడియో తీసానమాట. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, మెరూన్ వచ్చి మనకి దుపట్టాస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్సెస్ అయితే నాకు నచ్చాయి అన్నమాట. ఇది లోపల ఇంకా మనకి లైనింగ్ అలా ఏం లేదు, మనకి డైరెక్ట్ దుపటా ప్యాంటు టాప్ వచ్చింది. ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇంకా మనకి వేసుకున్నట్టు కూడా ఉండదన్నమాట, అంత వెయిట్లెస్. నెక్స్ట్ అలా అని క్లాత్ కూడా ట్రాన్స్పరెన్సీ కాదు, చాలా మంచి క్లాత్ అన్నమాట. ఇవి కూడా కాస్ట్ వచ్చేసి 1700 పైనే ఉన్నాయి.
ఇవన్నీ ఇవి బాగా నచ్చాయి నాకు. ఈ డ్రెస్ ఒకటి, అక్కడ వైలెట్ ఉంది కదా ఆ వైలెట్ ఒకటి, ఈ గ్రీన్లోనే, ఇది సీ గ్రీన్ అంటాం కదా పిస్తా గ్రీన్, ఆ కలర్ వచ్చింది. దీంట్లోనే సేమ్ ప్యాటర్న్లో ఇంకొక డ్రెస్ వచ్చింది. నెక్స్ట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి, ఈ డ్రెస్ కూడా బాగుంది కదా. ఈ డ్రెస్ అయితే నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏది తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో చూపిస్తాను. ఈ డ్రెస్లోనే సేమ్ ప్యాటర్న్లో మెరూన్ కూడా ఉంది. ఇది చికెన్ కారీ డ్రెస్, వైట్ చూపిస్తున్నారు కదా. చికెన్ కారీ మన మీకు తెలుసు, అందరికీ తెలుసు ఎంత కాస్ట్ ఉంటాయో, ఆ వర్క్కే ఇస్తారు అమౌంట్. మొత్తం టాప్ అంతా చికెన్ కారీ వర్క్ వచ్చింది, నెక్స్ట్ దుపట్టా వచ్చింది. కానీ నాకు చికెన్ కారీ డ్రెస్ అంటే ఎందుకో తెలియదు, అంత ఇష్టం ఉండదు. అవి ఏమాత్రం కొంచెం దేనికైనా బ్యాంగిల్స్ అలాంటి వాటికి ఏదైనా తగిలితే కనుక మొత్తం వచ్చేస్తుంది. మేము అయితే అన్నీ చూసాము, కానీ దుప్పటాస్ నేను వెళ్ళాను. కానీ మెయిన్ రీజన్ వెళ్ళిందే ఒక దుప్పటా కోసం, లెగిన్ కోసం వెళ్ళాను. దుప్పటాస్ అయితే ఏమీ లేవు, మామూలుగా అయితే ఉంటాయి కానీ ఈసారి స్టాక్ అయిపోయింది అనేసి అన్నారు. నేనైతే ఇక్కడ బిల్ చేయించేసాను, ఇంటికి అయితే వచ్చేసాము. ఎప్పుడైనా మీకు నాకు వీలుంటే కనుక ఖచ్చితంగా స్ట్రీట్ షాపింగ్ అయితే షేర్ చేస్తాను తిరుపతిలో. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇది వీళ్ళ షాప్ అడ్రస్. ఆన్లైన్లో అయితే సేల్ చేయరు, ఆఫ్లైన్లోనే తీసుకోవాలి. నేనేం తీసుకున్నాను, బిల్ ఎంత అయింది అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ప్రతిరోజు మన వీడియో మన ఛానల్లో 12:30కి కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్గనైజేషన్కి సంబంధించి ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.